Good morning, guys. So welcome to my channel. This is your cutie Diana. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీకు అందరికీ అర్థమైపోతుంది ఏంటక్క ఒక వారం రోజుల నుంచి విచిత్ర ప్లేసెస్లో కనిపిస్తున్నామని. సో ఇప్పుడు వచ్చేసి మీ అందరికీ తెలుసు కదా, నేను ఆంధ్ర వచ్చినప్పుడు నన్ను అన్నయ్య బయటికి తీసుకెళ్ళి కొన్ని ఐటమ్స్ కొనిచ్చాడని చెప్పేసి చెప్పా కదా బాలన్నయ్య. సో అన్నయ్యది ఈరోజు పెళ్లి కొడుకుని చేయడం అనమాట. సో ఈరోజు కొంచెం పెళ్లి హడావిడి ఉంది, పెళ్లి కొడుకుని చేసే హడావిడి ఉందన్నమాట. సో దానికి మేము బిఫోర్గా ఎవరెవరం వచ్చామని అంటే, ఫస్ట్ మా ముసలోళ్ళు ఇద్దరు వచ్చారు. అయ్యో సో వాళ్ళు స్నానం చేశాక కనిపిస్తారంట, అప్పటిదాకా కనిపించారంట మా తాతయ్య వాళ్ళు. సో డాడీ కూడా ఆల్రెడీ స్నానానికి వెళ్ళిపోయాడు. కానీ మేముండే ప్రజెంట్ ప్లేస్ అయితే మీకు చూపిస్తాను నేను నా సరౌండింగ్. ముందు చెరువు, ఓకే, దాని ముందు చెట్లు, పెద్ద బాల్కనీ, అసలు మామూలుగా లేదన్నమాట. అదే కనిపించేస్తాను మరి. సో గైస్, ఇంకొక మా తాత అసలు తాత ఉన్నాడు, గాంధీ తాత, ఇంకా బ్రష్ పెట్టుకున్నాడు అలా. సో డాడీ కూడా లోపల ఉన్నారు, మమ్మీ వాళ్ళు అక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ దగ్గర ఉన్నారనమాట. సో ఇలా అయితే ఎంజాయ్మెంట్ ఇప్పుడైతే మేము రెడీ అవ్వాలి. రెడీ అయ్యాక వెంటనే అక్కడికి వెళ్ళిపోవాలి. పెళ్లి కొడుకుని చేయడం కూడా 9:00 లోపే అన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 8:15 అవుతుంది, నేను లేచేసరికే లేట్గా లేసాను. సో ఇప్పుడైతే మనము రెడీ అయిపోయి వెళ్ళిపోదాము. కానీ ఎక్సలెంట్గా నచ్చింది ఏంటి అంటే, ది మోస్ట్ వ్యూ పాయింట్ ఏది అంటే ఇదే అబ్బా. ఇలా చెరువు ముందు ఇదన్నీ ఉంటే కొంచెం పీస్ఫుల్నెస్, ఇలా వరండాలో కూర్చొని ఎన్ని బాధలు ఉన్నా కూడా అలాగ ప్రశాంతంగా దాన్ని చూస్తూ గడిపేయచ్చు అనిపించింది. సో నాకైతే ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో ఏదన్నా అంది అంటే ఇలా లేక్ వ్యూలో ప్రశాంతంగా ఒక బాల్కనీలో కూర్చొని అలా ఉండాలి అన్న సెన్స్ అయితే నాకు చాలా ఇష్టం. సో ఇక్కడ అదే నాకు దొరికిందనమాట. సో ఇంకా మనం లేట్ చేయొద్దు, వెళ్ళిపోదాము. నేను కూడా రెడీ అయిపోయాక మీకు కనిపిస్తాను. సో గాయస్, ఇప్పుడైతే నేను రెడీ అయ్యాను, అంటే ఇంకా పూర్తిగా అవ్వలేదు. మిగతా ఐటమ్స్ అన్నీ అక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో ఉన్నాయన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోయి రెడీ అయిపోతాను. సో ఇప్పుడైతే అవుట్ఫిట్ నేను చూపించేస్తాను మీకు ఎలా ఉంది అన్నది. సో గైజ్, నాకైతే డ్రెస్ని ఎప్పుడైనా సరే కుట్టించుకోవడం అంటేనే చాలా ఇష్టం. సో ఇది మామ్ శారీ అనమాట. సో నేనైతే దీన్ని లాంగ్ ఫ్రాక్గా కుట్టించాను. సో బ్యూటిఫుల్గా ఉంది కదా, నాకైతే బయట కొనడం కంటే కదా. ఇంకా లేట్ చేయకుండా అయితే అక్కడికి వెళ్ళిపోదాం, ఎందుకంటే మనమే లేట్, ఆల్మోస్ట్ 10 అయిపోయింది ఆల్రెడీ. పెళ్లి కొడుకుని చేయడం కూడా మొదలుపెట్టేసి 1 అవర్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం పెళ్లి కొడుకు దగ్గరికి. సో గైస్, ఇప్పుడు నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ మేళాలు వినిపిస్తున్నాయి మీ అందరికీ. సో బయట ఆల్రెడీ చేయడం స్టార్ట్ చేస్తారు, మీకు చూపిస్తాను మా అన్నయ్యని. అన్నయ్య, అన్నయ్య హాయ్ చెప్పవా, బ్లాగ్లో హాయ్ చెప్పు అంటున్నా. ఓకే ఓకే ఓకే. సో గైజ్, అక్కడైతే పెళ్లి కొడుకుని చేసేటప్పుడు ఆ రోజు సమ్ కుర్రవా అంటే బాయ్స్ని అయితే అరేంజ్ చేశారు, కానీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు ఆ రోజు రాకపోవడంతో. ఇంకా డాడీ ఫోటోగ్రఫీ అయితే తీశారనమాట. సో అలా అయితే తాత కనీసం ఇద్దరికి జాలు అనిపించలేదా, నన్ను విలువాలా, టిఫిన్ తినాలా, అరే నా మన్వరాలు ఉంది దాన్ని ఆడ వదిలేసినామని. చూసిండ్రా గైస్, ఇంత మోసం చేస్తారనమాట. వీళ్ళ కోసం నేను అన్ని అక్కడ చేసి పెట్టొస్తే ఈడేమో వీళ్ళు ఇట్లా ఏమన్నా చేస్తున్నారు. హోటల్ పోదామా, పెళ్ళికొచ్చి హోటల్ పోతే ఫీల్ అవుతాడేమో మా అన్న. పాపం వాళ్ళ కాకరే తిని రాగానే పెప్పం పెట్టంగానే తినేసారు అనమాట. లేట్ చేయకున్నాం, నేను కూడా టిఫిన్ చేసేసాక మేము ముందుకు వచ్చేస్తా అంటుందండి. సో గైస్, ఇంకా అక్కడైతే పసుపు కొట్టడం కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. మీ అందరికీ తెలుసు కదా పసుపు ఎలా కొడతారు అన్నది, ముత్తైదోళ్ళు అందరూ వచ్చి ఒకరి తర్వాత ఒకరు కొడుతూ ఉంటారనమాట. సో అలా అయితే మేము ఎంజాయ్మెంట్ ఆ రోజు అయితే అయిపోయింది. సో గైస్, ఇప్పుడు పెళ్లి కొడుకుని చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు కంటే ఎక్కువగా కూడా స్టిల్స్ మేమే దిగుతున్నాం అనమాట. ఇప్పుడు దాకా ఫోటోషూట్ రన్ అయింది, ఏడ తాగలేగో ఈడనే ఉన్నది. సో మనకు కొబ్బరి బొండం ఇచ్చిండ్రు కానీ స్ట్రా లేదనమాట. దీన్ని ఎట్లా తాగాలని అరగంట నుంచి ఆలోచిస్తున్నా.
ఇట్లాదా అయితే బెస్ట్. సరే కాని అన్న బట్టల మీద పడితే మరక పడుతుందా? ఏడన్నా ఒక గ్లాస్లో వేసుకుందా అయితే బెస్ట్ ఏమో, మళ్ళీ బట్టలు ఖరాబ్ అవుతాయి అని ఆలోచిస్తున్నా. సో నెక్స్ట్ షూట్ వచ్చేసి కోడి పుంజుతో దిగ్దామని అనుకుంటున్నా. సో ఈ పోస్ట్లు అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే రిలీజ్ అవుతాయి, అండ్ ఆల్సో కమ్యూనిటీ పోస్ట్లో కూడా రిలీజ్ చేస్తాను. చూడండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కమెంట్. ఓకేనా? కమ్యూనిటీ పోస్ట్లో లైక్ అండ్ కమెంట్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగో మా డాడీ సేమ్ స్టిల్, ఇప్పుడు నేను నెక్స్ట్ కాపీ చేస్తాను అన్నమాట. అంటే అల్లు అర్జున్ ఇంతకు ముందు దిగాడు కదా, దాన్ని ఇప్పుడు మేము కాపీ చేస్తున్నాం. కోడి పుంజుని పట్టుకోవాలంటేనే భయం వేస్తుంది. ఫస్ట్ ఇది తాగేశాక నెక్స్ట్ షూట్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. సో గాయ్స్ ఇప్పుడైతే మేము మేము ట్రెండ్స్కి అయితే వచ్చేసినాం. ఎందుకు అని అంటే యాక్చువల్లీ రేపు ఎల్లుండి హల్దీ ఉందన్నమాట 7th. సో హల్దీ కోసం మేము సేమ్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ అయితే తీసుకుందామని చెప్పేసి ఇంకా ట్రెండ్స్ ఇక్కడ మనకి ట్రెండ్స్లో దొరుకుతుంది. మీ అందరికి తెలుసు కదా మన ట్రెండ్స్ షాపింగ్ గురించి. సో ట్రెండ్స్కి అయితే వచ్చేసాము. పైకి వెళ్ళి ఎల్లో కలర్ కుర్తీస్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాం. సో ఇంకా పైకి వెళ్ళి లేడీస్ సెక్షన్ ఎక్కడ పైననా? సో మనకి ఎప్పుడు లేడీస్ సెక్షన్ ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ మీ అందరికీ తెలిసిందే కదా. సో వెళ్ళి ఎల్లో కలర్ కుర్తీస్ అయితే తీసేసుకుందాము, ఇంకా లేట్ చేయకుండా. మన సైజ్ నాని. సో ఇప్పుడైతే ఎల్లో సెలెక్ట్ చేసుకుని ఎల్లో కలర్ టాప్స్ తీసుకొని వెళ్తాము ఇద్దరము. ఎందుకంటే ఎల్లుండి అందరికీ ఎల్లో ఎల్లో కాబట్టి దానికోసం. నాకు ఇందులో కంటే అందులో బెస్ట్. సో ఇలా షాపింగ్ అయ్యాక మేము ఏం సెలెక్ట్ చేసుకుంటాము చూపిస్తాము. ఎందుకంటే ఫోన్ క్యారీ చేస్తూ షాపింగ్ అయినా కొంచెం కష్టంగా ఉంది. సో గాయ్స్ ట్రెండ్స్ లో షాపింగ్ కూడా అయిపోయింది. సో మా డాడీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఇంతసేపు ఓపిక్గా వెయిట్ చేశారనమాట. ఇప్పుడు ఆ బిల్లు కూడా కట్టేసి ఇంకా వెళ్తున్నాం ఇంటికి. డాడీ పార్లర్కి వెళ్ళాలి. ఎక్కడికి? జున్నూరా? జున్నూరు మెత్తళ్ళ పకోడీ తినడానికి అంట వెళ్తున్నాం ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళాక చూద్దాం. సో గాయస్ ఇప్పుడైతే నేను పాలకొల్లులో ఉన్న ఆర్ఆర్ చికెన్ పకోడీ సెంటర్కి అయితే వచ్చేసాను. ఇక్కడ అంటే అన్ని వెరైటీస్, ఏమేమి వెరైటీస్? ఫిష్ ఫ్రై, మెత్తళ్ళ పకోడీ, చికెన్ పకోడీ, చాప, రొయ్య, ఇలా అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయంట. సో ఇక్కడ టేస్ట్ చూడడానికి అయితే వచ్చేసాము. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేద్దాము. అంతకంటే ముందు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఏంటి అన్నది ఇక్కడ ఉన్న ఓనర్ అంకుల్ని అయితే అడిగి కనుక్కుందాం ఒకసారి. సో ఇక్కడ ఓనర్ ఎవరు? మీరేనా? సో అక్కడ కనిపిస్తున్న అంకులే ఓనర్ అంట. ఇక్కడ నుంచి షాప్ ఎన్ని సంవత్సరాలు ఉంది? 22 ఇయర్స్ అంట. మై గాడ్, నేను అప్పటికి పుట్టను కూడా పుట్టలేదు ఇంకా. సో ఇక్కడ ఏమేమి స్పెషల్స్ మా కోసం చెప్తారా? పీత కూడా అంట. అసలు వా, పీత ఫ్రై ఎక్కడైనా దొరుకుతుందా? కానీ ఇక్కడ దొరుకుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక పాలకొల్లు వచ్చి ఇక్కడ కనుక పకోడీ తినాలి అన్న ట్రై చేయాలి అని అనుకుంటే దాసర్ నారాయణ థియేటర్ బ్యాక్ సైడ్ అంటే ఫ్రంట్ సైడ్ ఉంటుంది అనమాట. సో మీరు తప్పకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉల్లిపాయల పకోడీ కూడా ఫ్రీ. ఇంకా నిమ్మకాయ ఫ్రీ, ఉల్లిపాయలు ఫ్రీ, నిమ్మకాయ ఫ్రీ. సో ఉల్లిపాయలు డబ్బులు ఏ అన్ని వద్దు. సో గాయస్ మీరైతే తప్పకుండా ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడైతే టేస్ట్ చూసి చెప్పేస్తాం మీ అందరికీ ఎలా ఉంది అన్నది మాత్రం. సో గాయస్ త్రిబుల్ ఆర్ చికెన్ పకోడీ సెంటర్ అన్నమాట. ఇది వచ్చేసి పాలకొల్లులో మనకి దాసర్ నారాయణ థియేటర్ ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. మీ అందరికీ అది మెయిన్ సెంటర్లోనే కనిపిస్తుంది, దాని గురించి మీరు భయపడాల్సిన పనే లేదు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ చికెన్ ఇక్కడ
చికెన్లో బోన్లెస్ చికెన్, లెగ్ పీసెస్, మెత్తళ్ళు అండ్ కొరమేను, చేపలు, పీతలు, రొయ్యలు, ఇలా డిఫరెంట్ టైప్స్లో వాళ్ళు అప్పటికప్పుడు మన కోసం హడావిడిగా వేడి వేడిగా చేసిస్తారనమాట. అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మేము పీతల పకోడీ, ఇది క్రాబ్స్ అంటారు కొంతమందికి, పీతలు అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా. సో వీటి క్రాబ్స్ అంటారు అనమాట, క్రాబ్స్ పకోడీ. ఫస్ట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, మామూలుగా లేదు అసలు, ఎక్సలెంట్ ఉంది. మీరు వస్తే ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, చెక్ చేసుకోండి. నెక్స్ట్ అన్ని కూడా చూసి దాన్ని బట్టి రేటింగ్ ఇద్దాం. ఇది కాలు తలకాయ కాదు, అది మిడిల్ భాగం. యాక్చువల్లీ క్రాబ్స్ అంటే ఎలా ఉంటుందంటే వీటిని పగలగొట్టుకొని లోపల ఉన్న ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో, గుజ్జు అంటారు కదా, దాన్ని తింటాము. కానీ వెన్ ఇట్ కమ్స్ టు పకోడీ, మనం టోటల్గా దీన్ని క్రంచ్ చేసేసి మనం తినేయచ్చు విదౌట్ నో క్వశ్చన్స్. చాలా మంది దీన్ని పిప్పి నవలి ఊసేయాలా అనుకుంటారు కదా, సో అలా ఏం చేయక్కర్లేదు. మనం యాజ్ యూజువల్గా తినేసి మింగేసి వేసుకోవడం, ఫ్లేవర్ కూడా దిగుతుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సెకండ్ వచ్చేసి మెత్తళ్ళు. మెత్తళ్ళు అంటే మీ అందరికీ తెలుసు, లేదు చిన్న మెత్తళ్ళు ఉంటాయి, పెద్ద మెత్తళ్ళు ఉంటాయి, ఇందులో చిన్న మెత్తళ్ళు అనమాట ఇవి. లెట్స్ ట్రై. చిన్న ముళ్ళు ఉంటుంది మధ్యలో, దాన్ని కూడా నవ్వులేసి తినేయచ్చు. సో ఈ ఇంతకు ముందు మీరు చేశారా లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా మీరే స్టార్ట్ చేశారా? మీకు ఎందుకు ఇలా ఐడియా వచ్చింది ఇలా అన్ని వెరైటీస్ చేయాలని? యాక్చువల్గా అన్ని చోట్ల అయితే చికెన్ పకోడీ ఒకటే దొరుకుతుంది. ఫస్ట్ పాలకొల్లులో. సో అందరు ఇప్పుడు ఈ మెత్తళ్ళ కోసం ఇక్కడ దాకా వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో. సో నాకు ఐడియా లేదు, మా డాడీ ఈరోజు చెప్తే ఈరోజు వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చాం. గైస్ ఇది చికెన్ కాజు పకోడీ అన్నమాట. వీ టేస్ట్ ఇట్ ఎలా ఉందో చెప్తాను నేను. కొంచెం వేడిగా ఉంది, కొంచెం వేడిగా ఉంది. ఇప్పుడే ఆయిల్లోంచి తీశారు కాబట్టి కొంచెం వేడిగా ఉంది. ఎందులో బీట్ చేయలేదు నాకు తెలిసినంత వరకు. నేను ఇప్పటి వరకు తిన్న చికెన్ పకోడీ కానీ ఏ పకోడీస్లో అయినా నెంబర్ వన్ ఉన్నది. సో గాయస్ ఇప్పుడైతే నేను ఇంకొక వెరైటీ వచ్చేసింది అనమాట, దిస్ ఈస్ ఎగ్ పకోడీ. విల్ ట్రై ఇట్. ఎగ్ పకోడీ సూపర్. లెట్ మీ ట్రై అనదర్ వన్. ఫిష్ పకోడీ ట్రై చేసి చెప్తా. మీకు అనిపిస్తుందా ఇది ఏం ఫిష్ అన్నారు అక్కడ అంకుల్ అడిగితే? కొరమేను. కొరమేను అంట. సో డైరెక్ట్ కట్ చేసేసి పీసెస్ పీసెస్ కింద పకోడీ కింద వేస్తారు. లెట్ అస్ ట్రై. అమేజింగ్ గాయ్స్. ఇచ్చి పడేసింది బో. ఆల్మోస్ట్ లైక్ 4 to 6 వెరైటీస్ దాకా మేమైతే తిని టేస్ట్ అయితే చూపించాం కదా. సో మీరు కూడా ఇక్కడ విజిట్ అయ్యండి. అమేజింగ్గా ఇంకా ఎక్స్ట్రాడినరీ ఫ్లేవర్స్తో ఇంకా వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. వీళ్ళ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానని చెప్పాను కదా, ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో లెట్స్ ఎంజాయ్ ది పకోడీ. ఇది అక్కడే గోపురం దగ్గర ఉంటుంది అనమాట. చిన్న మిరపకాయ బజ్జీ అంటారు, మనం క్యాప్సికమ్ అంటాము, వాళ్ళు చిన్న మిర్చి బజ్జీ అంటారు అనమాట. అది ఆయిల్లో వేసాక ఎంత బల్జ్ అవుతుందో చూడండి, అసలు అమేజింగ్గా ఉంది. అది కూడా ట్రై చేసాము. సో గైస్ ఇక్కడ ఏం బజ్జీ అది, క్యాప్సికమ్ బజ్జీ, చిన్ని చిన్నిగా ఉన్నాయి కదా. సో గోపురం లైన్లో అంట బాగుంటుంది అని చెప్తే టేస్ట్ చేయడానికి అయితే వచ్చినాం. మా దుర్గ పైన ఉన్నది పార్లర్లో, అది వచ్చేసరికి టైం పడుతుంది కదా అని ఈలోపు ఆర్డర్ చేసుకున్నాం. పడుతుంది పడుతుంది కారంపొడి పడుతుంది. ఇది గోపురం లైన్లో ఉంది, పెద్ద చిన్నది కావాలి. సో లెట్స్ టేస్ట్ ఇట్ అండ్ ఐల్ టెల్ దట్ హౌ ఇట్ టేస్.
గోపురానికి వచ్చినప్పుడు ఒకసారి మీరు ఖచ్చితంగా పాలకొల్లు వచ్చినప్పుడు టేస్ట్ చేయండి. ఓకే, కారం కూడా ఏం లేదు. యు కెన్ ఆల్సో ట్రై ఇట్. గోపురం లైక్ మా దుర్గా వస్తే మా దుర్గాని కూడా తీసుకొని వెళ్ళిపోతాం ఇంకా. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం ఏం చేస్తాం అన్నది ఇంకా మిగతా బ్లాగ్లో చూద్దాను. సో గాయస్, ఇంకా మా అన్నయ్య పెద్దన్నయ్య వచ్చారనమాట. వచ్చి నన్ను తీసుకెళ్ళడానికి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇంక వెళ్ళే దారిలో మా అన్నయ్యకి బిర్యానీ తినిపించాలనిపించిందంట. గోంగూర బిర్యానీ, గోంగూర మటన్ ధమ్ బిర్యానీ. సో ఆ స్పెషల్ ఇక్కడ బాగుంటుంది అంటే మాత్రం తినిపించి తీసుకొని వెళ్ళాడనమాట మా బుడ్డంకుల్ని కలవడానికి. సో దిస్ ఈస్ హౌ. సో గాయస్, ఇప్పుడైతే రెస్టారెంట్కి వచ్చాం కదా. అన్నయ్య నేను ఇద్దరం కూడా ఫుడ్ తినేసాము. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఎవరిని కలవడానికి వెళ్తున్నాం, మా క్యూటీస్, మై బ్యూటీస్ని కలవడానికి వెళ్తున్నాం అనమాట. మై లిల్లీ పుటియన్స్, వాళ్ళ రియాక్షన్ కోసం వెయిటింగ్. ఆల్మోస్ట్ నేను 1 మంత్ దాటేసింది కదా. సో ఇప్పుడు వాళ్ళని అయితే చూసేద్దాం మనం. ఓకేనా, లెట్స్ గో. సో గుడ్ మార్నింగ్ గాయస్. సో చూసారు కదా, మా పిల్లల దగ్గరికి కూడా వచ్చాను. ఇంకో బుడంకాయ హాయ్ చెప్పు. మా గోసి రాయుడు గోసీలో ఉన్నాడనమాట, చూపించడానికి ఇష్టపడట్లేదు. ఇంకోటి అక్కడ వేస్ట్ చేస్తుంది చూడండి వాటర్. అమ్మ బాబాయ్ దొంగతనం చేయ్, దెబ్బలు తినేస్తావు, వెళ్ళరా. సో చూసారు కదా ఎలా అల్లరి చేస్తున్నారో ముగ్గురు కూడా. సో వీళ్ళకి ఆకలి టైం, టిఫిన్ 7:40, 7:50 అయిపోతుంది. సో వీళ్ళకి టిఫిన్ టైం అనమాట, ఎవరు ఆగట్లేదు. ఇంకా ఎప్పుడెప్పుడు టిఫిన్ పెడతారా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు పిల్లలు. చూడండి ఎలా డీలా పడిపోయిందో మాకు. ఇచ్చుడు బంగారు తండ్రి, ఇచ్చుడు ఇచ్చుడు. సో గాయస్, ఈ రకంగా ఎంజాయ్మెంట్ అయితే సాగుతుంది అనమాట. వీళ్ళని చూసి కూడా సరిపోతుంది అమ్మ, వీళ్ళు మాట వినట్లేదు. నా ఇంకో కోడలు చూపిస్తా చూడండి మీకు ఫుల్గా. మళ్ళీ ఇక్కడ దాకా ఇస్తుంది చూడది. ఏయ్ రా రాక్షసి. ఇదిగోండి మా ఫుల్ ఫ్రేమ్ అనమాట. మా బుడ్డది లేవట్లేదురా అసా. ఇది మా ఫుల్ ఫ్రేమ్. సో మా వాళ్ళు రెడీ అయిపోయారనమాట. ఇప్పుడు టిఫిన్లు ఎప్పుడెప్పుడు పెడతారని ఎదురు చూస్తున్నారు చూడండి. నాడు కొట్టేస్తున్నాడు, ఇప్పుడే ఇప్పుడే కొడుతున్నాడంటే తర్వాత ఏంటో. సో గాయస్, ఇంకా రెడీ అవ్వాలి. సో ఐ థింక్ ఈ బ్లాగ్ని ఇక్కడతో ఎండ్ చేస్తాను. మళ్ళీ పార్ట్ 2 రన్ అవుతూ ఉంటుంది. సో గాయస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్. ఎప్పుడు బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. సో గాయస్, నల్లుడు కూడా బాయ్ చెప్పేస్తున్నాడు, లేచి నుంచుంటున్నాడు చూసారా. చిన్ని బంగారాలు వీళ్ళు, వాడికి దీనికి అస్సలు పడదు. అసలు ఎంత దారుణంగా కొట్టుకుంటారంటే మామూలుగా కొట్టుకోను అనమాట. వాడు ఇప్పుడే వీళ్ళకంటే సంవత్సరం చిన్నవాడు అందరి మీద, అయినా వాడే కొట్టేస్తూ ఉంటాడు ఎంతసేపు వీళ్ళని. పాపం ఆడపిల్లల్ని పట్టుకొని రాక్షసుడమ్మ వీడు, రాక్షసుడు. So guys, see you in the next vlog. Bye.